వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రీసెంట్గా Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన బ్యాంకింగ్ స్టాక్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ 45 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ మార్కెట్ క్యాప్ 8757గా ఉంది అండ్ ప్రైస్ టు బుక్ అయితే ప్రస్తుతానికి 2.2 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇయర్ చాలా మటుకు స్టాక్ అయితే ఆల్మోస్ట్ సో 20 rupees నుంచి 45 rupees వరకు అయితే ఒక కంటిన్యూస్ ర్యాలీ చూడొచ్చు. అండ్ వాల్యూమ్స్లో కూడా స్టేబుల్ గ్రోత్, స్టేబుల్ మొమెంటం అయితే కనబడుతుంది. అండ్ Q1 రిజల్ట్స్ ఒకసారి తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ డిస్బర్స్మెంట్స్ అనేవి 22% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గ్రాస్ లోన్ బుక్ అనేది 25,326 crore వచ్చింది. దాదాపు ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 30% పెరిగితే Q1Q బేస్ మీద 5% పెరిగింది. అండ్ ఫర్దర్గా బ్యాంక్ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 2.4%కి తగ్గాయి. ప్రీవియస్ క్వార్టర్లో 2.6% ఉన్నాయి. అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి అండ్ ఆల్మోస్్ట్ 0.06%గా ఉంది Q1 FY 2024 వరకు. నెగ్లిజబుల్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అండ్ కంపెనీ యొక్క బ్యాంక్ యొక్క డిపాజిట్స్ అనేవి ఆల్మోస్ట్ 26,660 crore చేరుకున్నాయి. అండ్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 40% పెరిగింది. Q1Q బేసిస్ మీద 4% పెరిగింది. అండ్ కాసా అనేది 27% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ఇంప్రూవ్ అయింది. అండ్ టోటల్ కాసా రేషియో అనేది 24.6%గా ఉంది Q1 FY 2024. అండ్ అదేవిధంగా Q1 FY 2024 నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 793 crore వచ్చింది. 32% ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద పెరిగితే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి 9.2% చేరుకున్నాయి Q1 FY 2024. అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టోటల్ క్వార్టర్లీ రెవెన్యూ వచ్చేసి 1464 crore వచ్చాయి. సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద చాలా మటుకు రెవెన్యూస్లో ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. నెట్ ప్రాఫిట్ అనేది 324 crore వచ్చింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ మీద, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్లో ఒక ఇంక్రీజ్ చూడొచ్చు. అండ్ ఈపీఎస్లో కూడా ఒక స్ట్రాంగ్ సర్జ్ అయితే చూడొచ్చు. సో బేసిక్ ఈపీఎస్లో కూడా ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన, ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసిన ఈపీఎస్లో ఒక గ్రోత్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక బెస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది. అండ్ బ్యాంక్లో ప్రమోటర్ ప్లెడ్జ్ షేర్స్ 0 అండ్ హెల్దీ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆల్మోస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.4% ఉంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 7.2 times ఉంది. అండ్ వెరాజ్ సెక్టర్ ప్రైస్ టు ఎర్నింగ్ 24.8 times ఉంది. సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ డెట్ టు ఈక్విటీ 0.7 ఉంది. సో వెరీ హెల్దీ డెట్ టు ఈక్విటీ రేషియో. సో ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద కంటిన్యూస్గా గ్రో అవుతున్న స్టాక్. అండ్ ఎఫ్ఐఐ అండ్ ఎఫ్బిఐ వాటా కూడా ఇంక్రీజ్ అయింది జూన్ క్వార్టర్లో. మ్యూచువల్ ఫండ్ వాటా చాలా స్టేబుల్గా కనబడుతుంది ప్రస్తుతానికైతే. అండ్ ఓవరాల్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 24 states అండ్ యూనిటెడ్ టెరిటరీస్లో బ్యాంకింగ్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. మొత్తంగా 248 districts, 66 lakh కస్టమర్ బేస్ ఉంది బ్యాంక్ అయితే. అండ్ ఫర్దర్గా టెక్నికల్గా ఆల్మోస్ట్ స్టాక్ అయితే 22 levels నుంచి కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తుంది. అండ్ ఫర్దర్గా యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద ఈ స్టాక్ని అయితే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈ బ్యాంక్కి సంబంధించి Q1 రిజల్ట్స్ అండ్ ఫర్దర్గా స్టాక్ ప్రైస్. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.